ఈరోజు ఇరుగు పొరుగు శీర్షికలో మనం మాట్లాడుకోబోయేది ఒక సుప్రసిద్ధ విలక్షణమైన గాయకుడి గురించి. ఈ గాయకుడు హిందీ చలన చిత్ర రంగంలో తరతరాలకు చెరగని ముద్ర వేసిన ఒక గాయకుడు. హిందీ సినిమా రంగం, గాయకుడు, ఈ రెండు పదాలు ఈ ప్రముఖ వ్యక్తిని పూర్తిగా ఆవిష్కరించలేవు. నిజానికి ఈయన హిందీ సినిమా రంగమే కాదు, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, ఉర్దూ, భోజ్పురి, ఒరియా ఇన్ని భాషల్లో కూడా పాటలు పాడారు. అలాగే గాయకుడు అంటే ఈయన గాయకుడు మాత్రమే కాదు, హిందీ చిత్రరంగంలో ఈయన హీరోగా సరిగ్గా చెప్పాలంటే అల్లరి హీరోగా, నవ్వుల హీరోగా అనేక సినిమాల్లో నటించారు, హిందీ సినిమాలు నిర్మించారు, దర్శకత్వం చేశారు, సంగీత దర్శకత్వం చేశారు, స్క్రిప్టులు రాశారు, తాను నిర్మించిన ఒక సినిమాకి పాటలు కూడా రాశారు. ఈ విధంగా చూసుకుంటే ఈయన బహుముఖ ప్రజ్ఞావంతుడైన గాయకుడు. ఈ హిందీ చిత్ర గాయకుడి పేరు వినగానే గుర్తొచ్చేవి హుషారైన యూత్ఫుల్ పాటలు. వాటిని ఉరుసుకుంటూ పక్కనే గుండెల్ని పిండేసే విషాదభరితమైన పాటలు కూడా గుర్తొస్తాయి. ఈ రెండు వర్గాలకు చెందిన పాటల్ని కూడా సమానమైన భావోద్వేగాలతో పాడి హిందీ సినిమా అనేది ఉన్నంత కాలం తన పేరు నిలబడిపోయేలాగా చేసుకున్నాడు ఈ గాయకుడు. ఈయన 1948 నుంచి హిందీ సినిమాల్లో పాటలు పాడుతున్నప్పటికీ 1969 నుంచి ఈయన శకం ఒక తారాజువ్వలాగా ఎగిసింది. మధ్య మధ్యలో ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కూడా 1987 ఈయన చనిపోయే వరకు తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. చాలా విచిత్రంగా 1949 నుంచి పాడడం ప్రారంభించినప్పటికీ 20 సంవత్సరాల వరకు ఈయనకి ఫిలింఫేర్ అవార్డు రాలేదు. అలాంటిది 1969 వచ్చిన ఒక సూపర్ హిట్ హిందీ సినిమా తోటి ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ గాయకుడి జ్ఞాపికని పొందడం ప్రారంభించిన దగ్గర నుంచి 8 సార్లు బెస్ట్ మేల్ సింగర్ అవార్డు గెలుచుకున్నాడు ఈయన ఫిలింఫేర్ నుంచి. అది ఒక రికార్డు. ఆ తర్వాత ఎవరూ కూడా ఆ రికార్డుని అధిగమించలేకపోయారు. ఈయన నిర్మించినటువంటి హిందీ సినిమాల్లో మన తెలుగు నటీమణులు వై విజయ, జయసుధ రెండు సినిమాల్లో నటించారండి. ఈరోజు ఇరుగు పొరుగు శీర్షికలో మనం విశేషాలు తెలుసుకోబోతున్న ప్రముఖ హిందీ గాయకుడు కిషోర్ కుమార్. ఆయన అలాంటి పాటలతోటే ప్రేక్షకుల్లోకి తొందరగా చొచ్చుకుని వెళ్ళబట్టో ఏమో గాని కిషోర్ కుమార్ అన్న పేరు ఒకసారి మనకి గుర్తుకు రాగానే చురుకుదనం, అల్లరితనం, హుషారు, ఉత్సాహం, ఉరకలేసే హై ఎనర్జీ పాటలు గుర్తొస్తాయి. మేరే సప్నం కి రాణిక, రూపు తెరా మస్తానా, ఏ జవానీ హై దివానీ, మానా జనాబ్ నే పుకారా నహి, ఇక్ చితరనార్, జిందగీ ఏక్ సఫర్ హై సుహానా, ఇలాంటి హుషారు పాటలు, వాటి పక్కనే మేరే నైనా సావన్ భాదో, ఏ జీవన్ హై ఇస్ జీవన్ కా యహీ హై, చింగారి కోయి భడ్కే, మేరా జీవన్ కోరా కాగజ్, మేరే దిల్ మే ఆజ్ క్యా హై, చల్తే చల్తే మేరే ఈ గీతో యాద్ రఖనా, ఇలాంటి పాటలు కూడా గుర్తొస్తుంటాయి. కిషోర్ కుమార్ సినీ జీవితంలో ఎన్ని మలుపులున్నాయో ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా అన్ని మలుపులున్నాయి. ఆయన జీవితంలో నవ్వులున్నాయి, కన్నీళ్లున్నాయి, ప్రేమలున్నాయి, వైఫల్యాలున్నాయి, వివాహాలున్నాయి, విడాకులున్నాయి, అల్లరి ఉంది, హడావిడి ఉంది. విభిన్నమైన స్వరం ఆయనకి ఎలా వరం అయ్యిందో విలక్షణమైన ప్రవర్తనా శైలి ఆయన్ని ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలబెడుతూ ఉండేది. ఆ 40 సంవత్సరాలు కూడా దాదాపుగా కదండి, కరెక్ట్గా 40 సంవత్సరాల పాటు హిందీ సినిమా రంగంలో గాయకుడిగా కొనసాగిన కిషోర్ కుమార్ ఇంటర్మీడియట్ దాటి చదువుకోలేదు, అస్సలు సంగీతం నేర్చుకోలేదు. పాటలు పాడడం మొదలుపెట్టిన కొత్తలో రాగాలు అంటే ఏమిటో కూడా ఆయనకు తెలిసేది కాదు. చిన్నప్పటి నుంచి అలవాటైన అల్లరి, ఆకతాయి పనులు,
బహుశా వాటి వల్ల ఆయన నటుడు అయి ఉంటాడు అని ఆయన జీవితాన్ని దగ్గరగా గమనించిన విశ్లేషకులు చెప్తూ ఉండేవాళ్ళు. సినీ రంగ ప్రవేశం చేయడం కోసం ఎన్నెన్నో కష్టాలు పడ్డ ఎంతో మంది సాంకేతిక నిపుణుల గురించి, నటీనటుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. కానీ కిషోర్ కుమార్ చాలా విభిన్నమైన వ్యక్తి. ఇది కేవలం ఆయన వ్యక్తిగత ప్రవర్తనా శైలిలోనే కాకుండా సినీ రంగ ప్రవేశం కూడా మిగతా వాళ్ళకంటే చాలా విభిన్నంగా జరిగింది. ఎలాగంటే, ఆయనకు అసలు కష్టపడాల్సిన అవసరం లేకుండా సినిమా రంగంలోకి వెళ్ళడానికి ఆయనకి రాస మార్గం దొరికింది. వాళ్ళ అన్నయ్య ఈయనకి యుక్త వయసు వచ్చి సినిమాల్లోకి వెళదాం అనుకునేటప్పటికే ప్రముఖ హీరో. అందుకని ఆ పెద్దన్నయ్య అశోక్ కుమార్ కిషోర్ కుమార్ ని హిందీ సినిమాల్లోకి అలవోకగా పరిచయం చేశారు. ఇంకొక కోణం, మనం చాలా మంది వ్యక్తుల గురించి మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ఎంతో క్రమశిక్షణతో, దృఢదీక్షతో పైకొచ్చారు, చాలా మంది సినిమా రంగంలో తమ ప్రముఖ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో క్రమశిక్షణతో ఉండేవాళ్ళు, ఇలాంటి విషయాలు చెప్పుకున్నాం కదా. కిషోర్ కుమార్ వీళ్ళందరికంటే కూడా విభిన్నమైనటువంటి వ్యక్తి. వీడు తేడా టైపులో ఉండేవాడట ఆ రోజుల్లోనూ. క్రమశిక్షణకి ఆయనకి ఆమడ దూరం, అనూహ్యమైన ప్రవర్తనకి ఆయన పెట్టింది పేరు అని చెప్తూ ఉంటారు ఆయన్ని దగ్గరగా చూసినటువంటి సినిమా రంగంలోని ప్రముఖులందరూ. తెర వెనుకాల ఎలా ఉంటారు ఆయన అనేదానికి బోరుడని సంఘటనలు ఉదాహరణలుగా కథలు కథలుగా చెప్తూ ఉంటారు. ఆకతాయి మనస్తత్వం, అల్లరి వ్యవహారం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే కరెక్ట్ గా ఆయన ప్రవర్తనాశీలిని వర్ణించడానికి ఎక్సెంట్రిక్ అన్న మాట సరిగ్గా సరిపోతుందండి. ఇదంతా మైక్ దగ్గరకు రాకముందు, కెమెరా ఎదురుగా నిలబడక ముందు, ఒక్కసారి మైక్ ముందుకు రాగానే ఆయన అత్యద్భుతమైన గాయకుడు, కెమెరా ఎదుట నిలబడగానే విలక్షణమైన హాస్య నటుడు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి కిషోర్ కుమార్ గురించి. విహంగ వీక్షణంలాగా ఆయన యొక్క వ్యవహార శైలి గురించి, సినిమా రంగంలో ఆయన పోషించినటువంటి పాత్రల గురించి ఇది చాలా క్లుప్తంగా మాత్రమే చెప్పాను మీకు. ఇంకా కిషోర్ కుమార్ గారి జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలున్నాయి, మలుపులున్నాయి, సంఘటనలున్నాయి, సన్నివేశాలున్నాయి, వ్యక్తులున్నారు, పాత్రలున్నాయి, సినిమాలున్నాయి, పాటలున్నాయి, సంగీత దర్శకులున్నారు, హీరోయిన్లున్నారు. కిషోర్ కుమార్ అభాస్ కుమార్ గంగూలీ అంటే కిషోర్ కుమార్ అనండి. అభాస్ కుమార్ గంగూలీ అంటే తెలియదు కదా, ఆయన అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. అభాస్ అంటే తెలుగులో అభాసు పాలయ్యాడంటారే, అలాంటిది కాదండి, ఇది బెంగాలీ పేరు. గంగూలీ అంటే బెంగాలీలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈ బెంగాలీ బ్రాహ్మణుల్లో రకరకాలైనటువంటి చివరి పేర్లు ఉంటాయండి. ముఖోపాధ్యాయ వాళ్ళని ముఖర్జీలు అంటారు, బందోపాధ్యాయ అని ఉంటే వాళ్ళని బెనర్జీలు అంటారు, చటోపాధ్యాయ అని ఉంటే వాళ్ళని చటర్జీలు అంటారు, అలాగే గంగోపాధ్యాయ అనే పేరున్న వాళ్ళని గంగూలీలు అంటారు. ఆ విధంగా మన కిషోర్ కుమార్ అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ. వాళ్ళ నాన్నగారి పేరు కుంజులాల్ గంగోపాధ్యాయ లేదా కుంజులాల్ గంగూలీ, అమ్మగారి పేరు గౌరీదేవి. వాళ్ళ అమ్మగారు నాన్నగారి యొక్క వంశస్థుల దగ్గర నుంచి మొదలు పెడితే కానీ ఈ కిషోర్ కుమార్ కి ఇలాంటి మనస్తత్వం, ఇలాంటి ఆకతాయితనం, ఇలాంటి అల్లరి చేసేటటువంటి తనం, చక్కటి గొంతు, అలాగే సంగీతం మీద, సాహిత్యం మీద అభిమానం, వాటిని శాస్త్రీయంగా నేర్చుకోకపోయినప్పటికీ ఎలా వచ్చినాయి అనేది తెలుస్తుంది. అందువల్ల వాళ్ళ పూర్వీకుల దగ్గర ప్రారంభిద్దాం. ముందుగా వాళ్ళ నాన్నగారి వైపు నుంచి వాళ్ళ పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు అనేదానికి కిషోర్ కుమారే ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. వాళ్ళ నాన్నగారు ఈ విషయాలు కిషోర్ కుమార్ తోటి, వాళ్ళ అన్నయ్య తోటి చెప్తూ ఉండేవాడట. ఏమనంటే, వీళ్ళ వంశం అంటే కిషోర్ కుమార్ వాళ్ళ నాన్నగారి వంశం అంటే కుంజులాల్ గంగూలీ వాళ్ళ వంశంలో చాలా వెనక్కి వెళితే 200 సంవత్సరాలు ఇప్పటి నుంచి, ఆ రోజుల్లో బెంగాల్లో రఘునాథ్ అని ఒక గజదొంగ ఉండేవాడు. ఆ గజదొంగ క్రూరమైన గజదొంగ కాదు, రాబిన్ హుడ్ లాంటి గజదొంగ, అంటే ఉన్నవాళ్ళని దోచేసి పేదవాళ్ళకి పంచడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు ఆ రఘునాథ్ అన్న ఆయన. ఆయన్ని ఒకసారి బ్రిటిష్ సైనికులు పట్టుకుందామని వెనక్కి తరుముతూ వెళుతుంటే ఆ రఘునాథ్ అన్న ఆయన వెళ్ళి గుళ్ళో దాక్కున్నాడు.
ఇదంతా 200 సంవత్సరాల క్రిందటండి. ఆ గుళ్ళో దాక్కుంటే ఈ పోలీసులు బ్రిటిష్ సైనికులందరూ గుళ్ళోకి వెళ్లారు. అయితే ఆ గుళ్ళోకి వెళ్ళగానే వాళ్ళకి రఘునాథ్ అనే గజదొంగ కనపడలేదు, ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. వాళ్ళు గజదొంగ లేడు లేనుకుని వెనక్కి వచ్చేశారు. ఈ రఘునాథే ఆ గుళ్ళో దేవుడి దగ్గర మొక్కుకుని దొంగతనాలు మానేస్తాను, నన్ను రక్షించు అని లోపల మారువేషంలో ఉండేసరికి ఈ బ్రిటిష్ సైనికులు దొంగ కాదు లేనుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆయన బ్రాహ్మణుడిగా జీవించడం ప్రారంభించారు. ప్రజలందరూ కూడా ఆ రఘునాథ్ ని బ్రాహ్మణుడిగానే స్వీకరించారు. అది కిషోర్ కుమార్ గారి నాన్నగారి వైపు నుంచి పూర్వీకులు. ఆ రఘునాథ్ అనేటటువంటి ఆయనకి మునిమనవడి కొడుకు ఈ కిషోర్ కుమార్ వాళ్ళ నాన్నగారు, అంటే ఆ తరతరాల నుంచి వచ్చినటువంటి ఆయన అనమాట. ఎప్పుడో చాలా పూర్వీక తాత ముత్తాతల లాంటి వాడు ఆ రఘునాథ్. అది నాన్నగారి వైపు నుంచి. తల్లి వైపు నుంచి చూసుకుంటే, అంటే గౌరీదేవి గారి వైపు నుంచి పెద్దవాళ్ళని చూసుకుంటే ఒక 2 తరాలు వెనక్కి వెళదాం. దుర్గాచరణ్ అనేటటువంటి బెంగాలీ ఆయన బెంగాల్ నుంచి బీహార్ లో ఉన్నటువంటి భాగల్పూర్ కి వెళ్ళాడు ఫ్యామిలీని తీసుకుని ఆయన కుటుంబాన్ని పోషించడం కోసమని. అక్కడ భాగల్పూర్ లో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ప్రారంభించాడు ఈ మునీం దుర్గాచరణ్ అనే ఆయన. ఆయన కొడుకు పేరు శివచంద్ర. ఈ శివచంద్రని బాగా చదివించాడు. ఆయన టీచర్ గా పనిచేస్తూ కూడా కొడుకును బాగా చదివించాడు. ఆ శివచంద్ర కలకత్తా యూనివర్సిటీలో లా చదివాడు. లాలో పట్టా తీసుకున్నాడు. ఆ శివచంద్రతో పాటుగా చదువుకున్న ఆయన పేరు బంకిం చంద్ర చటర్జీ. మీకు వందే మాతరం తెలుసు కదా, వందే మాతరం గీతం భారతదేశం కోసమని రాయలేదు. ఆ బంకిం చంద్ర చటర్జీ అన్న ఆయన ఆనంద మఠం అనేటటువంటి నవలలో వందే మాతరం అనే పాట రాశాడు. తర్వాత దాన్ని భారతదేశానికి స్వీకరించారు. ఆ బంకిం చంద్ర చటర్జీ, ఈ శివచంద్ర అన్న ఆయన, వీళ్ళిద్దరూ కూడా ఒకే క్లాస్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు కలకత్తాలో లాలో మొట్టమొదటి తరగతిలో ఉత్తీర్ణులు అవడంతో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఏమిటంటే, బాగా చదువుకున్న వాళ్ళని తమకి ఉద్యోగాలు ఇచ్చి తమ ప్రభుత్వంలో చేర్చుకుంటే కనుక, ప్రభుత్వ ఉద్యోగుల్ని చేస్తే కనుక తాము చెప్పినటువంటి మాటలు వింటారు, లేకుంటే వీళ్ళు సమాజంలో ఉంటే కనుక ఈ స్వాతంత్రము పోరాటము ఇలా అంటూ ఉంటారని చెప్పి చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు ఎర్ర చూపిస్తూ ఉండేవాళ్ళు. బంకిం చంద్ర చటర్జీ అయితేనేమో మ్యాజిస్ట్రేట్ ఉద్యోగంలో చేరాడు. ఈ శివచంద్ర అన్న ఆయన మాత్రం ఉద్యోగంలో చేరకుండా ఆయనే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టి బాగా సంపాదించాడు. ఆ సంపాదించినటువంటి డబ్బుని భాగల్పూర్ లో అభివృద్ధి చేయడానికి బాగా ఖర్చు పెట్టాడు. అది చూసి ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమిటంటే, నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు, ఎలాగైనా సరే ఈయన్ని తమ దగ్గరికి లాక్కోవాలనుకుని నీకు రాజ్ బహదూర్ అనేటటువంటి బిరుదు ఇస్తావు, నువ్వు ప్రాక్టీస్ మానేసేయి అన్నారు. ఎందుకంటే ప్రాక్టీస్ లో ఉండి ఇలా మంచి పనులు చేస్తుంటే ఆయనకి పేరు వచ్చేసేస్తుంది, తర్వాత ఉద్యమంలోకి వెళతాడు. ఈ భావాలతోటి బ్రిటిష్ వాళ్ళు ఆ శివచంద్రని రాజ్ బహదూర్ ఇస్తావు, నువ్వు లండన్ రా అన్నారు. సరే ఈయన లండన్ వెళ్ళాడు. ప్రాక్టీస్ మారడం సంగ తర్వాత పెట్టి ముందు లండన్ వెళ్ళాడు రాజ్ బహదూర్ బిరుదు తీసుకోవడానికని. లండన్ వెళ్ళాక ఈ శివచంద్రకి అక్కడ ఈ క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళందరినీ చూసేసరికి మరి ఏమనిపించిందో కానీ ఆయన క్రిస్టియన్ మతంలోకి మారతాను అని అక్కడ వాళ్ళతో అన్నాడు. సరే రాజ్ బహదూర్ బిరుదు తీసుకున్నాడు, వెనక్కి వచ్చేశాడు భాగల్పూర్ కి. వచ్చేసి ఈయన క్రిస్టియన్ మతంలోకి మారతాడు అనేటటువంటి ఆ మాట ఈ బ్రాహ్మణులకి హిందువులకి తెలిసింది. వాళ్ళందరూ కూడా ఈయన్ని వెలివేశాము అన్నారు. ఈయనన్నాడు, మీరు వెలివేయడం ఏమిటి, నేను క్రిస్టియన్ని అన్నాడు వాళ్ళతోటి. ఒక విధంగా అప్పటి నుంచి కూడా ఆయనకి కొంచెం ఏ మాట ఎప్పుడు మాట్లాడుతున్నాడో ఏమిటో తెలియకుండా అలా వీళ్ళు వెలివేశారనడం, ఈయన నిజానికి క్రిస్టియన్ మతాన్ని తీసుకోలేదు, మాట అనడంతో వాళ్ళు వెలివేశామన్నారు, మీరెవరో వెలివేయడానికి అన్నాడు. ఇలా జరుగుతున్న రోజుల్లో ఆ శివచంద్రకి కొంచెం మతి భ్రమించినట్లుగా అయ్యింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన వెనకాల పడ్డం మానేశారు. ఎలాగూ ఈయనకి ప్రాక్టీస్ కూడా పోతుంది, ఈయన మతి కూడా సరిగ్గా లేదు అని. ఆ శివచంద్ర యొక్క మనమురాలు మన కిషోర్ కుమార్ యొక్క తల్లిగారు. అంటే ఆ శివచంద్ర కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుకు యొక్క కూతురు గౌరీదేవి మన కిషోర్ కుమార్ యొక్క తల్లి. ఆ శివచంద్ర యొక్క కొడుకు పేరు సతీష్ చంద్ర. ఆ సతీష్ చంద్ర అన్న ఆయన కూడా బాగా చదువుకున్నాడు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. వాళ్ళ అమ్మాయి గౌరీదేవి ఈవిడ సన్నగా కొంచెం పొట్టిగా ఉండేది, అందుకని ఆవిడకి వివాహం చేద్దామనుకున్నప్పుడు ఆ సతీష్ చంద్ర అన్న ఆయన, ఎవరైనా కాస్త
దృఢంగా ఉన్నవాడు, శారీరకంగా బలంగా ఉన్నవాడు అల్లుడు ఉంటే బాగుంటుంది అనుకుని మిత్రులతో కలిసి గౌరీదేవికి సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఆ పెళ్లి కొడుకుని వెతికేటటువంటి క్రమంలో ఆయన కలకత్తా వెళ్లి అక్కడ లా కాలేజీలో పరీక్షలు రాసి వస్తుంటే ఒక కుర్రాన్ని చూశాడు. చూసి ఫ్రెండ్ని పంపించాడు. ఆ కుర్రాడు ఎవడో బాగా దృఢంగా ఉన్నాడు, బెంగాలీని అనుకుంటాను, వెళ్లి మాట్లాడరా అని. వాళ్ళ ఫ్రెండ్ వెళ్లి వచ్చాడు. కనుక్కుని వచ్చి అతని పేరు కుంజిలాల్ గంగూలీ, కాకపోతే కలకత్తా అతను కాదు, అవడానికి బెంగాలీనే కానీ వాళ్ళు ఖాండ్వాలో స్థిరపడి ఉన్నారు అని చెప్పాడు. ఖాండ్వా అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ అండి, అప్పట్లో సెంట్రల్ ప్రావిన్స్ అనేవాళ్ళు. సరే, ఈ సతీష్ చంద్ర గౌరీదేవి వాళ్ళ నాన్నగారు ఖాండ్వా వెళ్లి అసలు ఈ కుంజిలాల్ గంగూలీ అన్న కుర్రవాడు ఎలాంటి వాడు ఏమిటని అక్కడ వాకప్ చేశాడు. అక్కడ వాళ్ళు చెప్పారు, కుంజిలాల్ గంగూలీ చాలా దృఢమైనటువంటి వ్యక్తి, ఆయన లా చదువుతున్నాడు, వాళ్ళు కూడా బాగానే ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళు, అలాగే ఆయన రోజు ఎక్సర్సైజులు చేస్తాడు, కుస్తీ పోటీల్లో కూడా పాల్గొంటాడు, నిజానికి ఒక వస్తాదు ఈ కుంజిలాల్ని తనతో పాటుగా లండన్ రమ్మన్నాడు సర్కస్ లో వాటిల్లో తీయడానికి, కానీ ఇంట్లో వాళ్ళు వద్దనడంతో ఆయన వెళ్ళలేదు, ఈ కబుర్లన్నీ చెప్పారు. ఇది సతీష్ చంద్రకి బాగా నచ్చింది. నచ్చి ఈ కుర్రవాడిని అల్లుడిగా చేసుకుంటే బాగుంటుంది అని పెద్దవాళ్లతో మాట్లాడి ఆ కుంజిలాల్ని గౌరీదేవికి ఇచ్చి 1902లో వివాహం చేశాడు. ఆయన కొంచెం డబ్బులు కూడా ఇచ్చి, నువ్వు లా చదువుకున్నావు కదా చక్కగా ప్రాక్టీస్ చేసుకుని ఆయన అని చెప్పాడు. ఆ ఖాండ్వా అనే ఊరికి ఈ కుంజిలాల్ వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే, వీళ్ళందరూ కూడా బెంగాలీ వాళ్లే, కాకపోతే కుంజిలాల్ వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా ఆ ఖాండ్వాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ ధనవంతుడు మా ఊరు వచ్చి మా అక్కడ కోర్టులో ప్రాక్టీస్ పెట్టండి అని అడగడంతో వాళ్ళు ఖాండ్వా వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఖాండ్వాలో ఎక్కువగా హిందీ మాట్లాడే వాళ్లే ఉన్నప్పటికీ ఈ బెంగాల్ నుంచి వెళ్ళినటువంటి కుంజిలాల్ వాళ్ల నాన్నగారు వాళ్ళందరికీ కూడా హిందీతో పాటుగా బెంగాలీని కూడా మర్చిపోకుండా ఇంట్లో బెంగాలీ భాషే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కుంజిలాల్ అన్నాయన ఈయన ఎవరనుకున్నా మనం కిషోర్ కుమార్ గారు నాన్నగారు. ఈ కుంజిలాల్ అన్నాయన ఈ పెళ్లి చేసుకున్నాక మామగారి మాటను అనుసరించి ఆయన అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించాడు. బాగానే డబ్బులు సంపాదించాడు. నౌకర్లు చాకర్లు కార్లు అన్ని ఉండేవి. స్వతహాగా ఆయన చాలా నెమ్మదిగా ఉండేవాడు, చాలా హాస్య ప్రియుడు కూడాను, ఎప్పుడూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళ ఇంట్లోను, హంగు ఆర్భాటం లేకుండా మామూలుగా జీవితం గడిచిపోతే బాగుండు అనేటటువంటి మనిషి కుంజిలాల్. ఇటువైపు గౌరీదేవి బాగా ఉన్నవాళ్ల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి, ఆవిడ కొంచెం కుంజిలాలకు విరుద్ధంగా ఉండేది. ఆవిడ పెళ్ళయ్యాక కొంచెం లావుగా కూడా అవ్వడమే కాకుండా ఆ ఉన్నవాళ్ల కుటుంబము నౌకర్లు చాకర్లు వాళ్ళ మధ్య నుంచి రావడంతో ఎప్పుడూ కొంచెం బెగ్గరగా అరుస్తూ ఉండేది, అందరూ కూడా తను చెప్పిన మాట వినాలి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉండేది. అయినప్పటికీ ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోవడం 1900లో అంటే చాలా అరుదు. అయినప్పటికీ భర్త సహకారంతో ఆవిడ బెంగాలీ ఇంగ్లీషు భాషలు కూడా బాగా చదువుకుంది. అలాగే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంటి దగ్గర భాగల్పూర్ లో ఉండగా సినిమాలు చూసేది. అదే ఈ ఖాండ్వా వచ్చా కూడా సినిమాలు చూడడం ఆవిడ తగ్గించుకోలేదు. ఇదండి ఎవరు కుంజిలాల్ గంగూలీ గౌరీదేవి వాళ్ల యొక్క నేపథ్యం. ఈ కుంజిలాల్ గంగూలీకి గౌరీదేవికి పుట్టినటువంటి సంతానంలో పెద్దవాడి పేరు కుముద్లాల్ గంగూలీ, 1911లో పుట్టాడు. ఈ కుముద్లాల్ గంగూలీనే తర్వాత హిందీ చిత్రసీమలో అశోక్ కుమార్ అయ్యారు. ఈ కుముద్లాల్ గంగూలీ తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు సతీదేవి. ఆ సతీదేవి తర్వాత చాలా రోజులకి ఇంకొక అబ్బాయి పుట్టాడు. అతని పేరు కళ్యాణ్ కుమార్ గంగూలీ, 1926లో. అంటే ఈ పెద్ద అబ్బాయి కుముద్లాల్కి రెండో అబ్బాయి కళ్యాణ్ లాల్కి మధ్యలో 15 సంవత్సరాల తేడా ఉంది. ఆ దంపతులకి పుట్టినటువంటి 4వ సంతానం 3వ అబ్బాయి చిట్ట చివరి సంతానం 1929లో జన్మించిన అభాస్ కుమార్ గంగూలీ మన కిషోర్ కుమార్. ఇదండి వాళ్ళ కుటుంబం. 4 సంతానం, పెద్దబ్బాయి తర్వాత అమ్మాయి ఆ తర్వాత 2 అబ్బాయిలు. ఈ పెద్దబ్బాయికి చిట్ట చివరిలో ఉన్న అబ్బాయికి మధ్యలో 18 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది వయసులో. అంతేకాకుండా ఈ కిషోర్ కుమార్ కి ఊహ తెలిసేటప్పటికే, అంటే 5-6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే ఆయన కుటుంబంలో 2 సినీ ప్రముఖులు ఉన్నారు. ఆయనకి మాటలు రావడం ప్రారంభించి కాస్త గుర్తుపట్టి పరిసరాలు ఇవి తెలుసుకునేటప్పటికే
వాళ్ళ ఇంట్లో ఇద్దరు సినీ ప్రముఖులు ఉన్నారు. ముందుగా కిషోర్ కుమార్ యొక్క బాల్యము, ఆ విశేషాలు తెలుసుకోబోయే ముందు ఈ ఇద్దరు సినీ ప్రముఖుల గురించి తెలుసుకోవాలి. వాళ్ళిద్దరూ కూడా కిషోర్ కుమార్ తరువాతి రోజుల్లో సినీ రంగ ప్రవేశానికి పునాదులు వేసిన వాళ్ళు. అలాగే కిషోర్ కుమార్ 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ సినిమా వాతావరణం, సినిమా పాటలు, వీటితో ఎలా పెరిగాడు అవి తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఇద్దరు సినీ ప్రముఖుల గురించి తెలుసుకోవాలి. వాళ్ళెవరంటే, ఏ మనిషి జీవితంలోనైనా కానీ సంఘటనలన్నింటినీ ఒకదాన్నొకటి కలుపుకుంటూ వెళ్లడమే ఒక జీవితం అని చెప్పుకున్నాం. ఇది కనెక్టింగ్ ది డాట్స్ అంటారని మనం లోగడ చెప్పుకున్నాం కదా. ఈ డాట్స్ ని సరిగ్గా కలుపుకోగలిగితే జీవితం ఒక చక్కటి రంగవల్లి అవుతుంది. ఆ డాట్స్ ని కనుక సరిగ్గా కలుపుకోలేకపోతే ఆ సంఘటనలు కానీ వ్యక్తులు కానీ విడివిడిగా మిగిలిపోతారు. కిషోర్ కుమార్ సినిమా రంగంలో ప్రవేశించడానికి, అంత పేరు తెచ్చుకోవడానికి కీలకమైన వ్యక్తి వాళ్ల పెద్దన్నయ్య కుముద్లాల్ గంగూలీ, ఆ తర్వాత సినిమా రంగంలో ప్రముఖ నటుడు అశోక్ కుమార్. మరి అశోక్ కుమార్ సినిమాల్లోకి ఎలా వెళ్లారు? అశోక్ కుమార్ సినిమాల్లో వెళ్లడానికి చాలా ప్రముఖమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి వాళ్ల బావగారు శశిధర్ ముఖర్జీ. వాళ్ళ బావగారంటే ఈ కుముద్లాల్ యొక్క చెల్లెలు సతీదేవి, అంటే కిషోర్ కుమార్ వాళ్ళ అక్క, అశోక్ కుమార్ వాళ్ళ చెల్లెలు సతీదేవి అనేటటువంటి ఆమెకి భర్త శశిధర్ ముఖర్జీ. ఆ శశిధర్ ముఖర్జీ మూలంగా అశోక్ కుమార్ వెళ్లడం, కిషోర్ కుమార్ కి ఊహ తెలిసేటప్పటికే ఈ శశిధర్ ముఖర్జీ, అశోక్ కుమార్ ఇద్దరు కూడా సినిమాల్లో చాలా ప్రముఖమైనటువంటి స్థానంలో ఉండడం, ఆ తర్వాత కిషోర్ కుమార్ చాలా తేలిగ్గా సినిమాల్లోకి వెళ్లడానికి అవకాశం దొరికింది. అసలు ఈ అశోక్ కుమార్ ఎలా వెళ్లాడు, ఈ శశిధర్ ముఖర్జీ సినిమాల్లోకి ఎలా వెళ్లాడు, వాళ్ళిద్దరూ ఎలా ఎదిగారు అది తెలుసుకుంటే కిషోర్ కుమార్ కి 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వీళ్ళని ఎలా గమనించాడు అనే విషయానికి మనం సమంజసంగా ఉంటుంది. కుంజిలాల్ గంగూలీ, గౌరీదేవి కిషోర్ కుమార్ గారి అమ్మగారు, నాన్నగారు. వాళ్ళ అమ్మాయికి, అంటే కిషోర్ కుమార్ వాళ్ళ అక్కగారికి సతీదేవి, ఆవిడికి చాలా చిన్నతనంలోనే ఎస్ ముఖర్జీ అని ఆయనకిచ్చి పెళ్లి చేశారు. ఈ ఎస్ ముఖర్జీనే శశిధర్ ముఖర్జీ. ఈ శశిధర్ ముఖర్జీ వివాహం అయ్యేటప్పటికే బొంబాయిలో స్టూడియోలో ఆయన ఏదో ఒక ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు, చాలా చిన్న ఉద్యోగం. ఈయన సినిమా రంగంలో కూడా శశిధర్ ముఖర్జీ అనే కంటే ఎస్ ముఖర్జీ అనే చాలా మందికి తెలుసు. మనం కథ మాట్లాడుకునే సమయానికంటే 1929లో కదా కిషోర్ కుమార్ పుట్టింది, అంటే 1930-32 ఆ ప్రాంతాలకి ఈ ఎస్ ముఖర్జీ అన్న ఆయన బాంబేలో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ఫిల్మ్ స్టూడియోలో. అయితే తర్వాత రోజుల్లో ఆయన చాలా ప్రముఖ వ్యక్తి అయ్యాడు హిందీ చిత్ర రంగంలోను. ఇప్పుడే చెప్పేస్తాను ఆయన తర్వాత జరిగినటువంటి విశేషాలు కూడాను. మీకు గుర్తుంటే కనుక కాజోల్ అని ఒక హీరోయిన్ ఉండేది కదా, 1996 రోజుల్లో హిట్ సినిమాలన్నింటిలో నటించింది అజయ్ దేవగన్ వాళ్ళ భార్య, ఆమె తాతగారే ఈ ఎస్ ముఖర్జీ. ఎస్ ముఖర్జీ యొక్క ఒక మనవరాలు కాజోల్, అలాగే ఎస్ ముఖర్జీ వాళ్ళ అన్నయ్య గారి మనవరాలు రాణి ముఖర్జీ. అంతేకాకుండా ఈ ఎస్ ముఖర్జీ వాళ్ళ పిల్లలు తర్వాత రోజుల్లో సినిమా నిర్మాతలుగాను, సినిమా దర్శకులుగాను, తర్వాత సినిమా రంగంలోనూ కూడా చాలా మంది కొనసాగారు. ఆయన ఒక వటవృక్షంలాగా విస్తరించాడు ఆ తరువాత. కానీ మనం ఇప్పుడు కథాక్రమం మాట్లాడుకునే సమయానికి ఆయన ఒక చిన్న ఉద్యోగి బొంబాయిలో స్టూడియోలో. ఆయన యొక్క పెద్ద బావమరిది అశోక్ కుమార్, అప్పటికి ఆయన పేరు కుముద్లాల్ గంగూలీ. ఈ అశోక్ కుమార్ బాగా చదువుకున్నాడు, ఆయన కూడా లాయర్ చదువుకున్నాడు వాళ్ళ నాన్నలాగానే. లాయర్ చదవడం అయితే చదివాడు, కానీ ఆయనకి తర్వాత ఉద్యోగం చేయాలని ఎక్కువ అనిపించలేదు, లాయర్ గా ప్రాక్టీస్ చేయాలనిపించలేదు. అందుకని ఆ సమయంలో వాళ్ళ బావగారితో మాట్లాడేసరికి వాళ్ళ బావగారు, అంటే ఎస్ ముఖర్జీ అన్న ఆయన, సరే అయితే నాతో పాటు బొంబాయి వచ్చేసేయి, అక్కడ స్టూడియోలో ఏదో ఒకటి ఇప్పిస్తాను అన్నాడు. ఆ విధంగా అశోక్ కుమార్ ని, అప్పటికింకా ఆయన పేరు కుముద్లాలే, అశోక్ కుమార్ ని బొంబాయి తీసుకెళ్లి తనతో పాటుగా ఆ స్టూడియోలో ఉద్యోగం ఇప్పించాడు. అందులో కూడా ఈయన కూడా ఏదో ఒక ల్యాబ్ అసిస్టెంట్ గానో, ఎందులో ఒక అసిస్టెంట్ గానో చేరాడు. ఆ స్టూడియో పేరు బాంబే టాకీస్. ఈ బాంబే టాకీస్ కి హిందీ చిత్ర పరిశ్రమకే కాదు, భారతదేశ చలన చిత్ర పరిశ్రమకు కూడా చాలా దగ్గర సంబంధం ఉండడమే కాకుండా భారతదేశ చలన చిత్ర చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు బాంబే టాకీస్ అనేటటువంటి స్టూడియో గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. ఈ బాంబే టాకీస్ ఎవరిదంటే, అప్పట్లో దేవికా రాణి అని ఒక అద్భుతమైనటువంటి నటీమణి ఉండేది. భారతదేశ చలన చిత్ర
చరిత్రలో మొట్టమొదటి గ్లామరస్ హీరోయిన్ దేవికారాణి. హిమాంశు రాయ్ ఆమె యొక్క భర్త పేరు. వాళ్ళిద్దరూ కలిసి పెట్టిన స్టూడియో బాంబే టాకీస్. ఈ బాంబే టాకీస్ అనేటటువంటి స్టూడియోలో శశిధర్ పనిచేస్తూ పెద్ద బావమరిదిని తనతో పాటు తీసుకెళ్లాడు ఉద్యోగం చేసిన ఉద్యోగంలో చేరారు వాళ్ళిద్దరూ. ఈ బాంబే టాకీస్ తరఫున హిమాంశు రాయ్, దేవికారాణి వాళ్ళు సినిమాలు తీయడం ప్రారంభించారు. ఈ దేవికారాణికి హిమాంశు రాయ్కి ఒక పెద్ద రికార్డు కూడా ఉందండి. భారతదేశ చలన చరిత్రలో మొట్టమొదటిసారిగా ముద్దు సన్నివేశంలో నటించింది వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఎప్పట్లోనూ. ఇది 1933-34 ప్రాంతాల్లోనే. వాళ్ళు ఆ సినిమాలు తీస్తూ ఉండగా 1935లో ఏమైందంటే, ఈ ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి దేవికారాణి ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి ఒక ముస్లిం కుర్రవాడితోటి వెళ్లిపోయింది సినిమా మధ్యలో. ఆ సినిమా పేరు జీవన్ న్యాయ్. హిమాంశు రాయ్ చాలా కంగారు పడ్డాడు. సమాజంలో పరిమయం అయిపోతుందని ఒకటి, రెండోది చాలా వరకు తీసినటువంటి సినిమా ఆగిపోయింది, దేవికారాణి ఆ సినిమాలో నటిస్తున్నటువంటి ముస్లిం కుర్రాడు మాయమైపోయారు. అప్పుడు తన దగ్గర పనిచేస్తున్న చాలా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి ఎస్ ముఖర్జీని సలహా అడిగాడు. ఏం చేద్దాం ఇప్పుడు, వీళ్ళు ఇలా వెళ్ళిపోయారు, నాకు చాలా అవమానంగా ఉంది, పైగా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకురాగలవా అని ఈ ఎస్ ముఖర్జీని అడిగాడు. శశిధర్ ముఖర్జీకి అలాగే దేవికారాణికి కూడా మంచి పరిచయం ఉండేది, ఎందుకంటే వాళ్ళిద్దరూ బెంగాలీలు, బెంగాలీలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అన్నయ్య అని పిలుస్తూ ఉండేది ఎస్ ముఖర్జీని. ఎలాగైతే ఎస్ ముఖర్జీ ఆ దేవికారాణిని వెతుక్కుంటూ వెళ్ళి ఎలాగో కలకత్తాలో పట్టుకున్నాడు. కలకత్తాలో పట్టుకుని ఆవిడికి నచ్చ చెప్పాడు, అమ్మా ఇలా వచ్చేసేయడం మంచిది కాదు, అటు ఆయన బాధపడతాడు, మీ స్టూడియో కూడా అటు ఇటు కాకుండా అవుతుంది అని ఆ దేవికారాణికి నచ్చ చెప్పి వెనక్కి తీసుకొచ్చాడు. వెనక్కి తీసుకొచ్చినప్పుడు దేవికారాణి కొన్ని షరతులు పెట్టింది. హిమాంశు రాయ్కి నేను కలిసి ఉండము, కాకపోతే మేము ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాము, నా దోవ నేను ఉంటాను, స్టూడియోలో పనిచేసినటువంటి సినిమాలకు మాత్రం నా పారితోషికం నాకు ఇవ్వాలి, నా యొక్క జీవన శైలిలో హిమాంశు రాయ్ నాతో కలిగించుకోకూడదు అని ఇలాగ ఇవిడ షరతులు పెట్టింది. మొత్తానికి వాళ్ళిద్దరిని దగ్గరికి చేర్చి మళ్లీ ఆ సినిమా ప్రారంభం అయ్యేలాగా చేశాడు శశిధర్ ముఖర్జీ. మళ్ళా సినిమా ప్రారంభం అయ్యేటప్పటికీ మరి ఆ ముస్లిం కుర్రాడి కలకత్తాలని వదిలేశారు, అతను తీసుకురాలేదు. సినిమా మరి సగంలో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరైనా కొత్త హీరోయిన్ పెట్టి మళ్లీ సినిమా మొదలు పెట్టాలి, ఎవరిని వెతుక్కుందాము అని ఆలోచిస్తూ ఉండగా ఈ శశిధర్ ముఖర్జీ చెప్పాడు, మా బావమరిది ఉన్నాడు, ఇలాగే ఈ స్టూడియోలో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, అతన్ని ఎందుకు చూడకూడదు అని హిమాంశు రాయ్తో చెప్పాడు. హిమాంశు రాయ్ చూశాడు ఈ కుముద్దులాల్ గంగూలీని, చూసి సరే కుర్రాడు బాగానే ఉన్నాడు, ఈ సినిమాలో ఇతన్ని హీరోగా పెట్టి దేవికారాణిని హీరోయిన్ గా పెట్టి కొనసాగిద్దాం అని ఆయన అనుకున్నాడు. అయితే ఈ కుముద్దులాల్ గంగూలీ చెప్పాడు, నేనేమిటి వేషం వేయడం ఏమిటి, అసలు నాకు వేషం ఏమిటో తెలియదు, నటన అంటే తెలియదు, నేను అసలు వేషాలు వేయాలనుకోవడం లేదు, ఏదో ఉద్యోగం చేస్తున్నాను, మా బావ ఉన్నాడు కదా అని కుముద్దులాల్ చెప్పినా కానీ ఎలాగో నచ్చ చెప్పి ఆ బావ శశిధర్ ముఖర్జీ అలాగే హిమాంశు రాయ్ ఇద్దరు నచ్చ చెప్పి ఆయన్ని ఆ జీవన్ న్యాయ్ అనే సినిమాలో దేవికారాణి పక్కనే హీరోగా వేయడానికి ఒప్పించారు. అప్పుడు ఆయన పేరు కుముద్లాల్ గంగూలీ నుంచి అశోక్ కుమార్ అయ్యింది. అదండి అశోక్ కుమార్ ఆ విధంగా సినిమా రంగంలో హీరోగా రంగప్రవేశం చేశాడు. ఆ సినిమా పూర్తయింది జీవన్ న్యాయ్, దేవికారాణి అశోక్ కుమార్ హీరో హీరోయిన్లుగాను. సినిమా పర్వాలేదు, బాగానే ఆడింది. వెంటనే హిమాంశు రాయ్ వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా అచూత్ కన్యా అని ఇంకొక సినిమా ప్రారంభించాడు. ఆ సినిమా అశోక్ కుమార్ కి రెండో సినిమానే అయినప్పటికీ కూడా అది అత్యద్భుతమైనటువంటి విజయం సాధించింది. ఆ తర్వాత రోజుల్లో, అంటే ఇది 1936 సంగతి మాట్లాడుకుంటున్నాం, 1939-40 ప్రాంతాల్లో వచ్చిన తెలుగులో మాలపిల్ల చిత్రం ఉంది కదా, ఆ మాలపిల్ల చిత్రం కథ 1936లో అశోక్ కుమార్ దేవికారాణిలతో వచ్చినటువంటి అచూత్ కన్య అనేటువంటి సినిమా కథ దాదాపు ఒకే రకంగా ఉంటుంది. అంటే బాగా ఉన్నవాళ్ల కురవాడు, అలాగే ఒక అస్పృశ్యురాలైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడం, తద్వారా వచ్చేటటువంటి సమస్యలు, ఆ కథతో వెళుతుంది ఈ అచూత్ కన్య అనే సినిమా. ఆ సినిమా అద్భుతంగా ఆడటంతో ఇంకా అశోక్ కుమార్ అప్పటి నుంచి కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం రాలేదు. ఈ దేవికారాణితోటే ఆయన చాలా సినిమాలు వేశాడు. 1936 అంటే కిషోర్ కుమార్ కి అప్పటి వయసు 7 సంవత్సరాలు. మళ్ళా కిషోర్ కుమార్ దగ్గరికి వద్దాం, ఇక్కడ ఏమైందో చూద్దాం అశోక్ కుమార్ కి, దేవికారాణి వీళ్ళందరికీ. ఈ దేవికారాణి అశోక్ కుమార్ తో 2-3 సినిమాల్లో నటించాక హిమాంశు రాయ్ చనిపోయాక బాంబే టాకీస్ స్టూడియోని తను అధీనంలోకి తీసుకుంది. తన
తన అధీనంలోకి తీసుకునేటప్పుడు ఏమో కొన్ని తగాదాలు వస్తే మిగతా వాటాదారులతోటి ఈ శశిధర్ ముఖర్జీ, అశోక్ కుమార్ దేవికారాణికి చాలా సహాయం చేసి ఆవిడ స్టూడియో ఉంచుకోవడానికి తోడ్పడ్డారు. అందుకని దేవికారాణి ఈ శశిధర్ ముఖర్జీ తోటి, అశోక్ కుమార్ తోటి కొన్ని సినిమాలు నిర్మించింది. ఆ సినిమాలు తీయడానికి కూడా అశోక్ కుమార్, శశిధర్ ముఖర్జీ ఆవిడకి సహాయం చేసేవాళ్ళు. ఇదంతా 1940లో. ఆ తర్వాత కొన్ని రోజులకి దేవికారాణి ఒక రష్యన్ పెయింటర్ ను పెళ్లి చేసుకుని ఆవిడ బెంగళూరులో స్థిరపడిపోయింది. ఆవిడ స్టూడియో కూడా అమ్మేసింది. అప్పుడు ఈ శశిధర్ ముఖర్జీ అన్న ఆయన ఫిల్మిస్థాన్ అని సొంతంగా స్టూడియో పెట్టి అశోక్ కుమార్ తోటి కొనసాగాడు. బాబుబామూరలు కదా వాళ్ళిద్దరూను, అలా కొనసాగారు. 1950 ప్రాంతాల్లో ఫిల్మాలయ అని ఇంకో స్టూడియో పెట్టాడు ఆ శశిధర్ ముఖర్జీ. ఆ విధంగా శశిధర్ ముఖర్జీ, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు, అదిగో వాళ్ళ మనవరాలు కాజోలు, వాళ్ళ అన్నయ్య గారి మనవరాలు రాణి ముఖర్జీ, వీళ్ళందరూ కూడా సినీ రంగంలో బాగా విస్తరించుకుపోయారు ఆ తర్వాతి దశాబ్దాల్లోనూ. అది శశిధర్ ముఖర్జీ యొక్క తర్వాతి చరిత్ర అనుకోండి. ఆ విధంగా శశిధర్ ముఖర్జీ మూలంగా స్టూడియోలో ఏదో అసిస్టెంట్ గా ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళినటువంటి కుముద్లాల్ గంగూలీ అశోక్ కుమార్ గా పేరు మార్చుకుని సినిమా రంగంలో హీరోగా స్థిరపడ్డాడు. అప్పటికి మనం మాట్లాడుకుంటున్నటువంటి కథానాయకుడి వయసు 5-6 సంవత్సరాలు మాత్రం. అలా ఉంచి ఇప్పుడు మళ్ళీ మన కిషోర్ కుమార్ దగ్గరికి వద్దాం. 1929 ఆగస్టు 4 పుట్టాడు కిషోర్ కుమార్, ఖాండ్వా, ఆ మధ్యప్రదేశ్ లో, ఇప్పుడున్న మధ్యప్రదేశ్ లో. అప్పట్లో అది చిన్న పల్లెటూరేం కాదు, ఒక మాదిరి పట్టణమేను. అక్కడ ఏమిటంటే బెంగాలీ కుటుంబాలు కూడా ఉండేవి. బెంగాలీ కుటుంబ వాళ్ళు బెంగాల్ నుంచి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. అందువల్ల ఒకవైపు బెంగాలీ భాష, రెండో వైపు హిందీ భాష, రెండూ కూడా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కిషోర్ కుమార్ కూడా రెండు భాషల్లోనూ బాగానే ప్రావీణ్యం వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి చాలా చిన్నపిల్లవాడు కదా అని చాలా ముద్దు చేస్తూ ఉండేవాళ్ళు. పైగా పెద్దన్నయ్యకి ఈయనకి కూడా 18 సంవత్సరాల వయసులో తేడా ఉండింది. చిన్న కురవాడని ముద్దు చేస్తూ ఉండేవాడు, కురవాడు కూడా చాలా ముద్దుగా అల్లరి పనులు చేస్తూ ఉండేవాడు. చిన్నప్పటి అల్లర్లే అనుకున్నారు అప్పట్లోను. ఆయనకు 6-7 సంవత్సరాల వయసు ఉండగా ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే ఆయనకేదో దంతాలకేదో కొంచెం నొప్పి అలా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటటువంటి పని మనిషి ఆయన ఆ దంతాలకేదో పసరు పూత పూసింది. పసరు పూత పూసేసరికి అది నోరంతా కూడా బాగా వాచిపోయి గొంతులోకి వెళ్లి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇదంతా ఆయనకు 6 సంవత్సరాల వయసులో, ఇంకా అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉన్నాయి. ఆ గొంతులోకి వెళ్లి ఇన్ఫెక్షన్ అయ్యేసరికి ఆయన మాటంతా కూడా పూర్తిగా గరగరలాగా రావడం మొదలుపెట్టింది. ఇది జరిగిన 1 వారం 10 రోజులకి సరే ఈయన మాట కూడా సరిగ్గా రావటం లేదు, గరగరగా వస్తుంది అని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. సరేమ్మా ఇప్పుడు దీనికి ఏం చేయలేము, గొంతులో ఇన్ఫెక్షన్ మూలన అలా అయిపోయింది, దానంతట తగ్గితే తగ్గుతుంది, తగ్గపోతే మాత్రం ఏముందలే, పిల్లవాడు అలా మాట్లాడతాడులే అన్నారు. ఊహించుకోండి, తర్వాత రోజుల్లో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఎప్పటికీ కూడా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న కిషోర్ కుమార్ 6 సంవత్సరాల వయసులో ఆ గొంతు అలా ఉండి ఉంటే గనక ఆయన జీవితం ఏమై ఉండేదో ఊహ కద్దదు. తర్వాత ఏం జరిగిందంటే కొన్ని నెలలకి ఈ కిషోర్ కుమార్ అనే 6 సంవత్సరాల కురవాడు, అప్పట్లో పేరు అభాస్ కుమార్ కదా, అభాస్ కుమార్ గంగూలీ 6 సంవత్సరాల కురవాడు, ఈ గొంతులో గరగర మొదలైనటువంటి కొన్ని నెలలకి ఆటలాడుకుంటుంటే బాగా దెబ్బలు తగిలాయి. దెబ్బ తగిలేసరికి విపరీతంగా ఏడవటం ప్రారంభించాడు. వాళ్ళ అమ్మా నాన్న ఎంత సముదాయించినా కానీ మానలేదు. ఎంతలా ఏడ్చాడంటే దాదాపుగా మధ్యాహ్నం మొదలు పెట్టినవాడు రేపు పొద్దుటి వరకు కూడా ఏడుస్తూనే ఉన్నట్టు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ ఆయన అలా ఏడుపు మానలేదు. అలా విపరీతంగా ఏడవటం మూలన ఏమైందో కానీ గొంతు ఒకసారి సాఫీగా అయిపోయింది. దాంతో ఆయన గొంతు మళ్ళా మామూలుగా వచ్చింది. ఇదిగో ఇప్పుడు మనం కిషోర్ కుమార్ అద్భుతమైనటువంటి గాయకుడు అని మాట్లాడుకోవడానికి వెనకాల ఆయనకి చిన్నతనంలో ఈ సంఘటన జరిగిందన్నమాట. చిన్నతనంలో మరి అందరిలాగే మామూలుగా అల్లరి చేస్తున్నాడులే అనుకునేవాళ్ళు, కానీ మిగతా వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా సరదాగా కథలు చెప్పడం, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ తో చిన్న చిన్న మిమిక్రీ లాంటిది చేయడం, స్కూల్లో మాస్టర్లకి ఎక్కువగా ఆయన పట్టించుకోకుండా ఉండడం, అలాగే ఇంకో అలవాటు ఏముండేదంటేనట, వాళ్ళ ఊళ్ళో ఒక క్రైస్తవ శ్మశానం ఉంటే ఆ శ్మశానం కింద అక్కడ ఎక్కువసేపు కూర్చుంటూ ఉండేవాడట. అక్కడ ఉండేటటువంటి ఆ రాళ్ల మీద రాసినవి అన్ని చదువుతూ ఉండేవాడట. ఇంట్లో వాళ్ళందరూ కేకలేసేవాళ్ళు, ఇదేమిట్రా శుచి శుభ్రం లేకుండా అలాగా శ్మశానాలు పట్టు తిరుగుతున్నావు అని. ఈ కిషోర్ కుమార్ క్రైస్తవ శ్మశానం దగ్గరికి వెళ్ళడం అనేది ఆ తర్వాత కూడా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. తర్వాత చెప్తానది. బహుశా మరి వాళ్ళ తాతగారు కూడా అప్పుడు క్రిస్టియన్ మతం తీసుకుంటాను అని అనడం మూలన వచ్చిందో ఏమో, కానీ చిన్నపిల్లడప్పుడే ఇలాంటి అలవాటు ఉండేదట. ఇంతేకాకుండా ఈయన చదువుకునేటప్పుడు జరిగినటువంటి
చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చదువు వచ్చేది కదా అసలు ఆయనకి. ఆ తర్వాత చిన్నప్పుడు మరి వీళ్ళ అన్నయ్య గారిని చూసినప్పుడు ఈయనకి సినిమాలంటే ఎలా తెలిసింది, వాళ్ళ అన్నయ్య సినిమా నటుడు అంటే ఈయనకి ఏం అర్థమైంది, అక్కడి నుంచి ఈయన ఏమి నేర్చుకున్నాడు, ఎలా చదువుకున్నాడు, కాలేజీ ఎలా చదివాడు, ఇంటర్మీడియట్ తర్వాత ఆపేసి వాళ్ళ అన్నగారి దగ్గరికి ఎలా వెళ్ళాడు, ఈ విషయాలు మిగతా విశేషాలు ఇవన్నీ కూడా మనం వచ్చే వారం మరికొన్ని వారాలు మాట్లాడుకుందామండి.